భవ్యశ్రీ అనే నా సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి, దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. గ్లో అవ్వడానికి కానీ స్మూత్ అవ్వడానికి కానీ పర్మనెంట్గా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా చేస్తే ఫ్యూచర్లో స్కిన్ అనేది త్వరగా నుడతలు వచ్చేస్తాయి సార్, నా క్వశ్చన్కి జవాబు ఇవ్వండి, ఈ విధంగా నేను ట్రీట్మెంట్ సేఫ్గా తీసుకోవచ్చా లేదా అని భవ్యశ్రీ గారు అడుగుతారండి. అయితే చాలామందికి ఈ అపోహ ఉంటుందండి, ఏమన్నా కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ మొదలెట్టినాక వాటిని కంటిన్యూ చేయాల్సి వస్తుందని, లేక హెయిర్ ట్రీట్మెంట్స్ మొదలెట్టినా కానీ వాటిని కంటిన్యూ చేయాల్సి వస్తుందని, లేక ముడతలకి మనం ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటే మళ్ళీ మనం కంటిన్యూస్గా చేసుకోవాల్సి వస్తుంది కదా అని చాలామంది అపోహలో ఉంటారు. ఈ అపోహని, సందేహాలు ఇలాంటివి కూడా అన్నిటినీ క్లియర్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. మనకి చర్మం పైన ముడతలు రావటం, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, చర్మంలో ఏజింగ్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు నా దగ్గరకు వస్తారండి క్లయింట్స్. వాళ్ళు వచ్చి అంటారు, సార్ నాకు చర్మంలో నాకు డల్నెస్ బాగా పెరిగిపోయింది, నేను 10 ఏళ్ళ క్రిందట కాదు 5 ఏళ్ళ క్రిందట ఎలా అయితే ఉన్నానో ఇప్పుడు నేను అలా లేను, నాకు ఏజింగ్ చేంజెస్ అనేది చాలా సివియర్గా ఉంది సార్, స్ట్రెస్ నాకు అంతగా లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అయినా కానీ నాకు ఇదంతా ముడతలు ఇలా మారిపోతున్నాయి ఎందుకు అని అడుగుతూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఏజింగ్ సైన్స్ అనేది మగవాళ్ళకి డిఫరెంట్ అండి, ఆడవాళ్ళకి డిఫరెంట్. మగవాళ్ళకు వచ్చేసి బాగా సన్ ఎక్స్పోజర్ తోటి, స్ట్రెస్ తోటి, లేక ఆల్కహాల్ తోటి కానీ, స్మోకింగ్ తోటి కానీ, ఇవేవి లేకపోతే వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ తోటి కానీ ఉంటూ ఉంటుంది. ఆడవాళ్ళలో కామన్గా నేను చూస్తుంది ఏంటంటే ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, అలానే హార్మోనల్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ తోటే వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత చర్మంలో కొల్లాజన్ సింథసిస్ అనేది బాగా తగ్గిపోతుందండి, దాంతో ఏజింగ్ సిమ్టమ్స్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలానే మెనోపాజ్ దాటిన తర్వాత ఆడవాళ్ళకి ఎలా అయితే మోకాల అరుగుదల ఉంటుందో, అలానే ముఖం పైన ఉన్న ఎముకలు కూడా బాగా అరుగుదల జరుగుతూ ఉంటుంది. అలా అరుగుదల జరగటంతో ఏమవుతుందనంటే ఇక్కడ మనకి బోన్ అనేది రిజార్ప్షన్ అనేది అవుతూ ఉంటుంది. అలానే లిగమెంట్ లాక్సిటీ అంటే ఒక 4-5 లేయర్స్ ఉంటుందండి ఏజింగ్ మనకి కావాలి అనంటే, అంటే గ్లో కావాలి అనంటే మన చర్మంలో కేవలం ఇలా గ్లో వచ్చేస్తుందనంటే సరిపోతుందనంటే కాదండి, మన చర్మంలో లోపల నుంచి మనకి మంచి బిగుతుగా ఉంటే అప్పుడు మనకి గట్టిగా మంచిగా మనకి పనిచేస్తుంది అనమాట. మనకి ఏ విధంగా అసలుకి ఏజింగ్ ప్రాసెస్ అవుతుంది అనంటే, మనకి బోన్ రిజార్ప్షన్ అంటే ఎముకలు మనకి బాగా లూజ్గా, మనకి బాగా వీక్గా అవ్వటం, దానికి అటాచ్ అయిన లిగమెంట్, ఒక మజిల్కి, ఒక కండరానికి ఒక లిగమెంట్ అది ఒక అటాచ్ అయి ఉంటుంది అనమాట. మన మజిల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం కదండి, అంటే మనకి ఎప్పుడైనా కానీ నవ్వినా కానీ, కోపంగా చూసినా కానీ, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ చేసినా కానీ మన మజిల్ యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటుంది. ఆ మజిల్ ఏదైతే లిగమెంట్ మనకి బోన్ అటాచ్ అయి ఉంటుందో అది కూడా లూజ్ అవుతూ ఉంటుంది, దాన్ని లాక్సిటీ అంటాం. సో లాక్సిటీ ఆఫ్ లిగమెంట్స్ అని అంటాం అనమాట. ఆ లాక్సిటీ ఆఫ్ లిగమెంట్స్ తోటి మనకి సాగింగ్ అవుతుంది అనమాట స్కిన్. అలానే మనకు వచ్చేసి స్కిన్లో ఉన్న కొల్లాజన్, కొల్లాజన్ అనేది బాగా తగ్గుతూ ఉంటే దానితోటి కూడా మనకి గ్లో తగ్గటం, అలానే సాగింగ్ అనేది కావటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు మీ పాత ఫొటోస్ చూసుకున్నారనుకోండి, 16 ఏళ్ళు లేకపోతే 15 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు 25 ఏళ్ళకి వయసుకి మీకు స్కిన్ అనేది బాగా ఇలా ఉంటుంది అనమాట, బాగా టైట్గా ఉన్నట్టుగా ఉంటుంది మనకి, అంటే ఇక్కడ బుగ్గల దగ్గర అంతా మనకి మంచిగా టైట్గా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి ఫోల్డ్స్ అనేది లేకుండా ఉంటుంది, ఇక్కడ జౌల్ సల్కస్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. వయసు మారుతున్న కొద్దీ, ప్రెగ్నెన్సీ డెలివరీస్ అయిన కొద్దీ కూడా మనకి సాగింగ్ అనేది కిందికి జరిగిపోతూ ఉంటుంది బుగ్గలంతా, అలానే ఇక్కడ కూడా మనకి మాస్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ కూడా ఇది జరుగుతుంది అనమాట. సో దీనితో ఏమవుతుంది అంటే ఇక్కడ జౌల్ సల్కస్ అని అంటాం అనమాట, ఇక్కడ అంతా మాస్ అంతా ఇక్కడ వచ్చి ఉండిపోతుంది అనమాట. సో దీనికి ఏంటంటే మనం కొద్దిగా ఫిల్లింగ్ ఎఫెక్ట్ చేస్తే మంచి ఫిల్లర్స్ అవి చేసి, అలానే చర్మంలో కొల్లాజన్ బూస్టర్స్ కోసమని మనం స్కిన్ బూస్టర్స్ అని కొత్త థెరపీస్ స్టార్ట్ చేసామన్నమాట. ఈ కొత్త థెరపీస్ చేయటంతో చర్మంలో గ్లో అనేది బాగా వస్తుంది. సో ఈ గ్లో అనేది మంచికి రావాలి అని అంటే స్కిన్ బూస్టర్స్ తోటి చేయొచ్చు అనమాట. మరి ఫిల్లర్స్ అని అంటే మనకి ఒక ఫిల్లింగ్ చేసి లిఫ్టింగ్ ఎఫెక్ట్ అవన్నీ చేయాలండి. స్కిన్ బూస్టర్స్ అని అంటే మనకి ఫిల్లర్సా లేకపోతే బొటాక్సా లేకపోతే ఇలాంటివి అని అంటే అలా కాదండి. స్కిన్ బూస్టర్స్ అనేది మంచి ఆరోగ్యరీత్య ప్రొసీజర్ అనమాట, అంటే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్. మనకి అర్లీ ఏజ్లో స్టార్ట్ చేయడానికని స్కిన్ బూస్టర్స్ బాగా పనిచేస్తాయి.
స్కిన్ బూస్టర్స్ అనేది ఎప్పుడెప్పుడు చేయొచ్చు, ఏ టైంలో చేయొచ్చు, ఏ వయసులో చేయొచ్చు అని అంటే, మీరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ వయసులో కూడా మనం చేసుకోవచ్చు అండి. 20 ఏళ్ళు 25 ఏళ్ళకు కూడా మనం చేసుకోవచ్చు అని అంటే, ఎందుకు అది అంత తొందరగా అని అంటే, ఇవి యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్. అంటే మిమ్మల్ని ఎక్కడైతే వయసులో ఉన్నాయో ఆ చర్మం అక్కడి వరకే మీకు హోల్డ్ చేస్తుందన్నమాట. అంటే ఇది న్యాచురల్గా లోపల నుంచి జరిగే ప్రాసెస్. ఎలా జరుగుతుంది, హైలూరానిక్ యాసిడ్ అనేది సింపుల్గా మనం అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. ఇక్కడ చర్మంలో ఇచ్చేసేటప్పటికి ఏమవుతుంది అని అంటే, మనకు ఆ హైలూరానిక్ యాసిడ్ అనేది కొల్లాజన్ లోపలికి వెళ్ళి మంచిగా స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఎలా స్టిమ్యులేట్ చేస్తుంది అని అంటే, దాంతో మర్జ్ అయిపోతుంది. రెండోది, వాటర్ అనేది బాడీలోంచి మంచిగా హైడ్రేట్ చేయించుకుంటుంది, మనకి మంచిగా అబ్జార్బ్ చేసుకొని చర్మానికి హైడ్రేషన్ అనేది తీసుకొస్తుంది. అలా మనం హైడ్రేషన్ చేసిన దానికి మనకి కొత్త కొల్లాజన్ కూడా సింథసిస్ చేయడానికని హెల్తియర్ ఎన్వైరన్మెంట్ అక్కడ లోపల క్రియేట్ చేస్తుంది. స్కిన్ బూస్టర్స్ చేయడంతో చర్మంలో మనకు ఆ కొల్లాజన్ కొత్తగా స్టిమ్యులేట్ అవ్వటంతో మనకి చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఆ విధంగా న్యాచురల్గా ప్రాసెస్ రావటానికనే మనం స్కిన్ బూస్టర్స్ థెరపీస్ అవి చేస్తామన్నమాట. సో ఈ స్కిన్ బూస్టర్స్ థెరపీస్ మనం చేసినప్పుడు మనకి చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఇవి ఒకటే సెషన్ చేస్తారండి. ఇక్కడ ముఖం పైన క్లెన్స్ చేసి ఈ భాగంలో కొన్ని గీతలు గీసి ఒక్కొక్క భాగంలోకి మనకు ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ హైలూరానిక్ యాసిడ్ ఇస్తారనమాట. అది ఇచ్చేసిన దానికి మీకు చిన్నగా బొడుపుల్లాగా ఒక రోజు 2 రోజులు అవి ఉంటాయి. మీరు గట్టిగా మసాజ్ చేసుకున్నారని అంటే మంచిగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అలా చేసేసుకొని, ఈ భాగంలో చేసేసుకొని, నుదుట పైన చేసుకొని, బుగ్గల పైన చేసుకొని, మనము ఒక 2 వీక్స్ తర్వాత మెల్లగా హైడ్రేషన్ చేసుకుంటూ ఉండాలి. అంటే 2 వీక్స్ వరకు మనం బాగా నీళ్లు తీసుకుంటూ ఉండాలండి, మంచి హెల్తియర్ ఫుడ్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నాక ఆ తర్వాత మీకు 2 వీక్స్ తర్వాత మంచిగా సాఫ్ట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలా తెలిసిన దాంతో మనకేంటంటే ఒక 6 మంత్స్ వరకు అలా మెయింటైన్ అవుతుందండి. స్కిన్ బూస్టర్స్లో ఉన్న అడ్వాంటేజ్ అది. అది ఫిల్లర్స్ లాగా కాదు, మరీ యాంటీ ఏజింగ్ లాగా చేస్తున్నామని కాదు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మనం ఆ స్కిన్ బూస్టర్స్ అవి చేస్తే చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో స్కిన్ బూస్టర్స్ అనేది చేయడంతో చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని మనం వాటిని కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. సో ఇదండి విషయం. మనకి చర్మంలో గ్లో రావాలి అని అంటే ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చర్మంలో గ్లోతో పాటు చర్మం బిగుతుగా ఉండాలి అని అంటే వివిధ రకాలైన ఫిల్లర్స్, థ్రెడ్స్, హైఫూ థెరపీస్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి గురించి అని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఎలాబరేట్గా చెప్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఛానల్లో మీరు ఎప్పుడైనా కామెంట్స్ పెట్టొచ్చండి. మీకు ఎటువైన సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే తప్పకుండా నేను మీకు వాటికి సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తూ ఉంటానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకోపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.